వరల్డ్ కప్ 2023లో టీమిండియా పెర్ఫార్మెన్స్ దెబ్బకి ఐసీసీ ర్యాంక్స్ టేబుల్ కుదేలయింది. పాత రికార్డులన్నీ ఆల్మోస్ట్ అన్ని గల్లంతయ్యాయి. ఆల్మోస్ట్ ట్రిపుల్ హ్యాట్రిక్ విజయానికి సిద్ధమైంది టీమిండియా. వరల్డ్ కప్ 2023లో ఇప్పటివరకు ఎదుర్కొన్న టాప్ 8 టీమ్స్ని టీమిండియా మట్టి కరిపించింది. అలాగే నవంబర్ 12న నెదర్లాండ్స్తో మ్యాచ్కి ఢీ కొట్టనుంది. అయితే వరల్డ్ కప్లో టీమిండియా పెర్ఫార్మెన్స్ దెబ్బకి ఐసీసీ ర్యాంక్స్ అన్ని చల్లా చెదరయ్యాయి. 2 ఏళ్ల కాలంలో ఎవరూ చేయలేని పనిని టీమిండియా యంగ్ ఓపెనర్ ప్రిన్స్ శుభ్మాన్ గిల్ చేసి చూపించాడు. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో 2 ఏళ్ల నుండి అగ్రస్థానంలో ఉన్న బాబర్ అజామ్ని కిందకు దించాడు. 824 పాయింట్స్తో ఉన్న బాబర్ అజామ్ సెకండ్ ప్లేస్కు రాగా ఫస్ట్ ప్లేస్లో 830 పాయింట్స్తో శుభ్మాన్ గిల్ ఆక్రమించాడు. అంతేకాదు, వరల్డ్ కప్లో విధ్వంసం చూపిస్తున్న టీమిండియా స్టార్ బ్యాటర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కూడా తమ ర్యాంక్స్ను చాలా బాగా మెరుగుపరుచుకున్నారు. ఫస్ట్ ప్లేస్లో 830 పాయింట్స్తో గిల్ ఉంటే సెకండ్ ప్లేస్లో 824 పాయింట్స్తో బాబర్ అజామ్ నిలిచాడు. అయితే థర్డ్ ప్లేస్లో వరల్డ్ కప్లో సెంచరీల హీరో క్వింటన్ డి కాక్ థర్డ్ ప్లేస్లో ఉంటే 49 సెంచరీలు చేసిన హీరో విరాట్ కోహ్లీ ఫోర్త్ ప్లేస్ను ఆక్రమించుకున్నాడు. విరాట్ కోహ్లీ ఫామ్ చూస్తుంటే 770 పాయింట్స్తో ఉన్నాడు ప్రస్తుతానికి. అయితే విరాట్ కోహ్లీ ఫామ్ చూస్తే ఫస్ట్ ప్లేస్కి వెళ్ళడానికి 2-3 నెలల కంటే ఎక్కువ పట్టదన్న ఆశ్చర్యం లేదు. ఇక అయితే ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 739 పాయింట్స్తో 6th ప్లేస్లో ఆక్రమించాడు. దీన్ని బట్టి ఐసీసీ ఓడిఐ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా నుండి 3 బ్యాట్స్మెన్లు టాప్ 10లో కూర్చున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో చూస్తే మరోసారి సిరాజ్ టాప్ ప్లేస్ ఆక్రమించాడు. అయితే వరల్డ్ కప్ టీంలో ఇండియా పేస్ త్రయం దెబ్బకి పచ్చద్దులకు చెమటలు కక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి ప్రూఫే ఈ ర్యాంకింగ్స్ అనుకోవాలి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా టాప్ 10లో 4 ఇండియన్ బౌలర్స్ నిలిచారు. 709 పాయింట్స్తో ఫస్ట్ ప్లేస్లో మొహమ్మద్ సిరాజ్ ఉండగా ఫోర్త్ ప్లేస్లో మన స్పిన్నర్ 661 పాయింట్స్తో కుల్దీప్ యాదవ్ నిలిచాడు. అలాగే 8 మరియు 10 స్థానాల్లో బుమ్రా మరియు షమీలు నిలదొక్కున్నారు. అయితే ఇక లాస్ట్గా ఆల్ రౌండర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక్కటి మాత్రం టీమిండియా కొంచెం బాధపడే విషయం అనే చెప్పాలి. కేవలం టాప్ 10లో ఒక్క టీమిండియా ప్లేయర్ మాత్రం నిలిచాడు. ఫస్ట్ ప్లేస్లో షకీబుల్ హసన్ 327 పాయింట్స్తో ఉంటే 10th ప్లేస్లో రవీంద్ర జడేజా 225 పాయింట్స్తో ఉన్నాడు. ఇక ఫైనల్గా టీమిండియా ర్యాంకింగ్స్ పరంగా వన్డేలో, T20లో, టెస్ట్లో అన్ని ఫార్మాట్లో టీమిండియాని 1గా కొనసాగుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినంత లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.